హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చక్రి. వెల్కమ్ టు చక్రీస్ గార్డెన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నా కలెక్షన్లోంచి నాకు అత్యంత ఇష్టమైన ప్లాంట్స్లోంచి శాన్సవేరియా గురించి మీకు చూపిస్తూ చెప్పబోతున్నాను. మధ్యలో ఫ్రెండ్స్, ఇది స్నూపీ నా పర్షియన్ క్యాట్స్ కలెక్షన్లో చిన్న కిట్టెన్. ఇదే 2.5 మంత్స్ ఏజీ. దీన్ని బాంబే నుంచి తెప్పించుకున్నాను. పేరు స్నూపీ. దీని గురించి మరొక వీడియో చేసి మీకు చూపిస్తాను. స్నూపీ, కమాన్. ఇది శాన్సవేరియా వేరిగేటెడ్ ఫ్రెండ్స్. దీని పేరు శాన్సవేరియా బాన్సెల్ వేరిగేటెడ్ ఔరియా. అయితే ఏంటంటే, ఈ 4 ప్లాంట్స్ 1, 2, 3, 4 ఈ 4 ప్లాంట్స్ యుఎస్ నుంచి తెప్పించుకున్నాను. ఇవి శాన్సవేరియా బోన్సెల్ వేరిగేటెడ్ ఔరియా. అయితే యాక్చువల్గా 5 ప్లాంట్స్ తెప్పించాను. ఒక ప్లాంట్ ఏంటంటే ట్రాన్సిట్లో దాని రూట్ బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయింది యాక్చువల్గా మనం ఏంటంటే శాండ్లో కానీ కోకోపీట్లో కానీ పెడితే మళ్ళీ మనం రూట్ ఫార్మేషన్ చేంజ్ వచ్చు దానికి. అయితే దానికి అన్ఫార్చునేట్గా ఏమైందంటే రూట్ బ్రేక్ అనేది ఇట్లా క్రాస్గా అయిపోయింది, ఇక్కడికి ఇరిగిపోయింది అనమాట. సో అది రూట్ ఫార్మేషన్ కొంచెం కష్టం అనిపించింది నాకు. సో దాన్ని నేను ఏం చేశానంటే, మనం శాన్సవేరియాకి ఇంకో పద్ధతిలో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అదేంటంటే త్రూ లీఫ్ ప్రాపగేషన్ అనమాట. ఈ లీవ్స్ని మనం కట్ చేసి పెడితే దాని నుంచి కూడా మనకి ప్లాంట్స్ వస్తాయి. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను కొంతసేపట్లో. ప్రస్తుతం దీని గురించి చెప్పుకుందాం. అయితే ఈ 4 శాన్సవేరియా బాన్సెల్ వేరిగేటెడ్ ఔరియా. ఇది 1 శాన్సవేరియా బాన్సెల్ వేరిగేటెడ్ ఈ ప్లాంట్ని నేను ఇండోనేషియా నుంచి తెప్పించుకున్నాను. ఇవి 2 ప్లాంట్స్ తెప్పించాను. 1 ప్లాంట్ ఇది, 2వ ప్లాంట్ అన్ఫార్చునేట్లీ పోయింది. సో నా దగ్గర ఒకటే ఉంది. వీటిని ఏంటంటే మనం వీటికి ఇదిగోండి, ఇలా ఆఫ్సెట్స్ వస్తాయి. ఈ ఆఫ్సెట్స్ ఏంటంటే ఇది ఇటు ఫేసింగ్ వచ్చింది, ఇంకొక ఆఫ్సెట్ అటు ఫేసింగ్ వస్తుంది. ఈ సైడ్ నుంచి వచ్చే అట్లా డిఫరెంట్ ఫేసెస్తో వచ్చి ఇదేంటంటే యాక్చువల్గా ఇంతకన్నా హైట్ పెరగదు. ఇది డ్వార్ఫ్ వెరైటీ అనమాట, కాంపాక్ట్ డ్వార్ఫ్ వెరైటీ. అంటే ఏంటంటే కాంపాక్ట్గా చిన్నగా ఉంటూనే డ్వార్ఫ్ వెరైటీ లాగా చాలా అందంగా ఉంటుంది. ఈ శాన్సవేరియాలో ఏంటంటే, మనం ఇంతకుముందు శాన్సవేరియా గురించి వీడియో చేసినప్పుడు ఒకసారి చెప్పుకున్నాము. అదేంటంటే శాన్సవేరియా వెరైటీ అనేది నాసా వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కింద దీన్ని అప్రూవ్ చేశారు వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు. సో ఏంటంటే ఇది మన ఎయిర్లో ఉన్న టాక్సిక్స్ అన్నింటినీ తీసుకుని మనకి ఆ టాక్సిక్స్ లేని ఎయిర్ని ఇస్తుంది. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కింద ఇది బాగుంటుంది. వీటిని ఏంటంటే మనం ఇండోర్ ప్లాంట్స్ కింద పెంచుకోవచ్చు, మనం హాల్లో పెట్టుకోవచ్చు. ఇవేంటంటే మోస్ట్లీ బెడ్రూమ్లోకి పెట్టుకుంటే చాలా మంచిది. ఇది కలర్ కూడా అందంగా ఉంటుంది కాబట్టి బెడ్రూమ్లో షడల్గా చూస్తే ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా ఉంటుంది. ఇది లైవ్ ప్లాంట్ లాగా ఉండదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా ఉంటుంది. సో ఏంటంటే అందుకని దీనికి చాలా క్రేజ్ అనమాట ఈ ప్లాంట్కి. ఈ ప్లాంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా ఆఫ్సెట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఆ ఆఫ్సెట్స్ని మనం తీసుకుని సపరేట్గా కొత్త ప్లాంట్స్లా కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇట్లా నా ప్లాంట్స్ నుంచి ఆఫ్సెట్స్ని తీసుకుని సపరేట్ ప్లాంట్స్లో కూడా చాలా ప్లాంట్స్ తయారు చేసుకున్నాను. నాకు ఈ వెరైటీ ఇష్టం కాబట్టి నేను ఎన్ని వీలైనన్ని ఎక్కువ వీటిని తయారు చేసుకుంటున్నాను నా కలెక్షన్లో ఉంచుకోవడానికి. ఈ ప్లాంట్ 2 సైడ్స్ కూడా ఏ సైడ్ పెట్టుకున్నా అందంగానే ఉంటుంది. డబల్ సైడెడ్ ప్లాంట్ లాగా ఉంటుంది అనమాట ఇది. అయితే ఈ వేరిగేషన్ అనేది మనం చెప్పలేము. వేరిగేటెడ్ ప్లాంట్కి మదర్ ప్లాంట్ లాగానే ఆఫ్సెట్ వస్తుంది అనేది చెప్పలేము. వేరిగేషన్లో తేడా ఉండొచ్చు, లేకపోతే అసలు వేరిగేషన్ కూడా రాకుండా ఉండొచ్చు. అలా డిఫరెంట్గా వస్తాయి అనమాట. ఈ ప్లాంట్కి చూడండి, వేరిగేషన్ లైట్గా ఉన్నా దీని ఆఫ్సెట్కి కొంచెం వేరిగేషనే వచ్చింది. దీనికి ఇంతకుముందు ఒక ఆఫ్సెట్ వచ్చింది, దాన్ని నేను సపరేట్ చేసి పెట్టాను. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా దీని ఆఫ్సెట్టే. ఇది దీని ఆఫ్సెట్టే. అయితే ఏంటంటే ఈ ఇప్పుడు వచ్చిన ఆఫ్సెట్కి ఇక్కడ చూడండి లైట్గా వేరిగేషన్ వచ్చింది. అది పెరిగిన కొద్దీ వేరిగేషన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే వేరిగేషన్ అనుకోవడానికి మనకు లేదు.
దీనికి అసలు వేరిగేషన్ రాలేదు. వీటిలో ఏంటంటే ఈ ప్లాంట్ కి ఈ ఆఫ్సెట్ కి వేరిగేషన్ రాలేదు కదా, ఇది నార్మల్ బాన్సెల్ వెరైటీ అనుకుంటానికి లేదు. దీనికి వచ్చే ఆఫ్సెట్స్ కంప్లీట్ యెల్లో వేరిగేషన్ తో రావచ్చు. అట్లా దాని లోపల టిష్యూస్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం వేరిగేటెడ్ ప్లాంట్ నుంచి కనుక మనం ఆఫ్సెట్ తీసి పక్కన ప్రాపగేట్ చేసుకుని దాన్ని సపరేట్ ప్లాంట్ చేసుకుంటే దీని నుంచి కూడా ఫుల్ వేరిగేషన్ ప్లాంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇది కూడా నా కలెక్షన్లో అట్లాగే పెట్టాను. దీనికి కూడా వచ్చింది. ఇవేంటంటే ఇప్పుడు వేరిగేషన్ తక్కువ ఉన్నా సరే పెరిగే కొద్దీ ఈ వేరిగేషను కలర్ చేంజ్ అయ్యి మారుతూ ఉంటుంది అనమాట. దీనికి కూడా వచ్చింది చూడండి, అన్నిటికీ ఆఫ్సెట్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ మన లక్కీ ఏంటంటే ఆఫ్సెట్స్తో ఉన్నాయి మీకు చూపించడానికి. ఇదిగోండి దీనికి ఇప్పుడే ఒక షూట్ వచ్చింది, ఇప్పుడే ఆఫ్సెట్ స్టార్ట్ అయింది. సో ఇవి ఇవన్నీ నా కలెక్షన్లో అన్నీ మీకు చూపిద్దామని నేను పెట్టాను. అయితే ఈ వేరిగేటెడ్ ఔరియాకి ఇప్పుడు నేను మీకు చూపించా కదా, ఇదిగో చూడండి ఆఫ్సెట్ ఇది వేరిగేషన్ తక్కువ వచ్చింది అని చెప్పాను కదా, అట్లాగే అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా తక్కువ తక్కువగా వచ్చినట్టు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఇవి చూడండి కంప్లీట్ ఔరియా లాగా వచ్చింది, కంప్లీట్ వేరిగేటెడ్ ఔరియా లాగా వచ్చింది చూడండి. ఇది ఏంటంటే యాక్చువల్గా మొన్న ఒక 4-5 డేస్ నేను లేనందువల్ల వీటిని చూడలేదు. అయితే మిడతలు అటాక్ చేసినాయి, మీకు తెలుసు కదా మిడతలు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో, అవి వచ్చి మొత్తం ఇక్కడంతా కొరికేసి ప్లాంట్ కొంచెం స్పాయిల్ అయిపోయింది. అయినా ఏం పర్వాలేదు, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి చాలా తట్టుకుంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఇన్ కేస్ రూట్ రాట్ అయినా లేకపోతే రూట్ దగ్గర విరిగిపోయినా మనం జస్ట్ వీటి ద్వారా అయినా సరే మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొత్త ప్లాంట్స్ వచ్చేస్తాయి వీటి ద్వారా కూడా, అది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి ఈ రెండు కూడా ఫుల్ వేరిగేషన్తో వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం చూసే ప్లాంట్స్కి వేరిగేషన్ తక్కువతో ఉన్న ఇప్పుడున్న ఆఫ్సెట్స్ అంతకుముందు వచ్చిన ఆఫ్సెట్స్ ఫుల్ వేరిగేషన్తో వచ్చినాయి. సో వేరిగేషన్ ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము, అది మదర్ ప్లాంట్ని బట్టి వస్తూ ఉంటాయి. మీకు అందుకే మీకు అర్థం అవడానికి చూపించడానికి ఈ రెండు కూడా చూపించాను అనమాట. ఇలా వచ్చిన దానికే ఇలా కూడా వస్తుంది. సో వన్స్ వేరిగేటెడ్ మదర్ ప్లాంట్ మన దగ్గర ఉంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరిగేషన్లో ఆఫ్సెట్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ కనుక రాకుండా ఇట్లా అసలు వేరిగేషనే చూపించకుండా నార్మల్ బోన్సెల్ లాగా ఉన్నా దీనికి వచ్చే ఆఫ్సెట్స్ ఇలా రావచ్చు. సో ఏంటంటే వేరిగేషన్ అనేది ఆఫ్సెట్స్లో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ దానికి ఉంది కాబట్టి అది ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను ఒకటి ఇరిగిపోయిందని చెప్పాను కదా, దాన్ని నేను ఏం చేశానంటే లీఫ్ ప్రాపగేషన్ పెట్టాను. లీఫ్ ప్రాపగేషన్ అంటే మనం ఇందాక చెప్పాను కదా, ఇలా ఇది ఇరిగిపోయింది అనుకోండి దీన్ని తీసి చక్కగా నీట్గా కట్ చేసి కొత్త బ్లేడ్తో దానికి ఏమన్నా ఫంగిసైడ్ లాంటిది ఏమన్నా ఉంటే రాసి కొంచెం ఆరిన తర్వాత 1 or 2 డేస్ ఆరిన తర్వాత ఇలా ఇది కోకో పీట్ మిక్స్ అనమాట, ఇది కోకో పీట్ మిక్స్. ఈ మిక్స్లో వీటిని పెట్టాను. ఇదిగో చూడండి కొత్తగా షూట్స్ వచ్చినాయి. అయితే ఇవి చాలా లేట్గా వస్తాయి. ఇది దగ్గరగా నేను పెట్టి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్కి అసలు ఒక 6 మంత్స్ దాకా అయితే ఏమీ లేదు, ఆ తర్వాత నుంచి స్లోగా షూట్ రావటం మొదలెట్టింది. షూట్స్ కూడా పెరగట్లేదు, చాలా స్లోగా ఉన్నాయి, కానీ ఇబ్బంది ఏమి లేదు పెరుగుతాయి. యాక్చువల్గా 1.5 ఇయర్ కూడా కాదు, 1 ఇయర్ పైన అయింది పెట్టి. సో దీని నుంచి కూడా ఇవి వచ్చినాయి అనమాట. కలర్ కూడా చూడండి బ్యూటిఫుల్ కలర్ వచ్చినాయి. ఇది ఒక్కటే నార్మల్గా గ్రీన్ వచ్చింది, కానీ ఇవి వేరిగేటెడే వచ్చినాయి. సో ఇప్పుడు మనం ప్రాపగేషన్ ఇలా ఆఫ్సెట్స్ నుంచి చేసుకోవచ్చు. ఇవి ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి కాబట్టి వీటిని సపరేట్ చేసి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలా మనం వీటి నుంచి వచ్చినవి తీసి పెట్టినాయి అనమాట, ఈ మూడు ఇలా చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా పొరపాటున మన దగ్గర బ్రేక్ అయినా లేకపోతే మనం లీఫ్ నుంచి ప్రాపగేషన్ చేసుకోవాలనుకున్నా మనం ఏంటంటే ప్లాంట్ని ఏమి డిస్టర్బ్ చేయక్కర్లా, ప్లాంట్ని పాడు చేయక్కర్లా,
జస్ట్ ఎలా ఎలా తిప్పి ఒక్కదాన్ని విరిచి దాన్ని ఇక్కడ పెట్టుకుంటే దాని ద్వారా కూడా ఇవి వస్తాయి అన్నమాట. సో ఈ ప్లాంట్ లో అడ్వాంటేజ్ అది. ఇదేమవుతుందంటే ఇది బాగా పెరిగిన కొద్దీ ఇది పెద్దదైన తర్వాత మనకి దీన్ని తీసి ఎట్లా సపరేట్ చేసుకోవచ్చు అని తెలుస్తుందంటే, ఇదిగోండి ఆల్రెడీ ఒకదాన్ని సపరేట్ చేశాను నేను, ఇట్లా లీఫ్ ఇట్లా, ఇక ఈ లీఫ్ ఇట్లా ఇట్లా అయిపోతుంది అనమాట, ఇట్లా కుళ్ళిపోయినట్టు అయిపోయి పక్కకు పడిపోతుంది. అప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు. విత్ రూట్స్ ఉంటాయి అవి, ఇప్పటికీ రూట్స్ ఫార్మేషన్ అయ్యే ఉంటాయి, కానీ ఏంటంటే జనరల్ గా నేను తీయకుండా ఈ లీఫ్ పాడైనప్పుడు వీటిని తీస్తాను అనమాట. సో అది ఫ్రెండ్స్ నా కలెక్షన్ లో నాకు ఇష్టమైన సాన్సవేరియా వెరైటీస్ అన్నిటిలో నాకు అత్యంత ఇష్టమైంది ఈ బాన్సెల్ వేరిగేటెడ్ అండ్ బాన్సెల్ వేరిగేటెడ్ ఔరియా. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా చాలా చాలా బ్యూటిఫుల్ గా డ్వార్ఫ్ వెరైటీ, కాంపాక్ట్ గా ఉంటూ, దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎత్తు పెరగదని మనం చెప్పుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ 7 ఇంచెస్ స్పాట్ లో ఉన్నాయి, వీటిని 10 ఇంచెస్ స్పాట్ లో పెట్టినా, 12 ఇంచెస్ స్పాట్ లో పెట్టినా వాట్ అంతా కూడా ఆఫ్సెట్స్ వచ్చి, ఆఫ్సెట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ తో వచ్చి, ఒకటి అటున్నట్టు ఒకటి ఇటు అట్లా ఫేసింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ తో ఉండి, ఇరిగేషన్ లో కూడా డిఫరెన్స్ ఉండి, ఒకటి ప్యూర్ ఎల్లో ఉంటుంది, ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో ఉంటుంది, ఒకటి అచ్చంగా గ్రీన్ ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ తో చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగున్నందువల్ల ఇవి బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ చాలా బాగుంటాయి. నేనేంటంటే నా పాలీ హౌస్ లోనే పెంచుతున్నాను వీటిని, అందుకని చెప్పి ఇక్కడే స్టార్టింగ్ నుంచి ఉండేవి ఇక్కడ ఉంచేస్తున్నాను, వీటిని మాత్రం అటు ఇటు మారుస్తూ ఉంటాను. అది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టమైన సాన్సవేరియా వెరైటీలో బాన్సెల్ వేరిగేటెడ్ ఔరియా గురించి ఈరోజు మనం చెప్పుకున్నాము. ఇలాగే నా కలెక్షన్లో ఉన్న రేర్ ప్లాంట్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, బై బై.